అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు, ఏ పార్టీని విజయగేతను ఎగరేయబోతున్నారు, ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు, ఏ పార్టీని గెలిపిస్తారనే అంశాలపైన కూడా మహబూబ్నగర్ నియోజకవర్గంలోని మనం బండమీన్పల్లి చౌరస్తాలో ఉన్నాం. ఇదంతా మాస్ పబ్లిక్. ఈ ఏరియాలో కూడా చాలా గతంలో కూడా ఎమ్మెల్యే ఎన్నికలు కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీకి చాలా ఓట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ స్థానికంగా ప్రజలు ఎవరి వైపు ఉండబోతున్నారు, ఏ పార్టీని ఇక్కడ గెలిపిస్తారనే అంశాలపైన ఇక్కడ స్థానిక ప్రజలను అడిగే ప్రయత్నం చేద్దాం. పార్లమెంట్ ఎన్నికలు కొద్ది రోజులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ పార్లమెంటు మూడు ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఎట్లా ఉండబోతుంది పోటీ? ఏ పార్టీ ఇక్కడ విజయగీత అవకాశాలు ఉన్నాయి? ఎలక్షన్లు అయితే రసవంతంగా ఉన్నాయి. అంటే మొన్న కేసీఆర్ మీద అలకన, ఆయన మీద కోపమా, దేశంతో కాంగ్రెస్ ఆటోమేటిక్గా గెలిచింది. అది ఒక్కటి ఏంటంటే ఆయన గ్యారంటీలు, ఆరు గ్యారంటీలు అన్న దాంట్లో ఒకటి గ్యారంటీ చేసిండు, మిగతా వాళ్లకు ఏమి చేయలేదు అనేదే ఒకటి పబ్లిక్లో ఉంది టాక్. ఈయన ఏమంటున్నాడంటే, నాకు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే నేను ఇవన్నీ చేస్తా అనే మాట ఒకటి అంటున్నాడు ఆయన. ఆ దాంట్లో ఏమవుతుందంటే, ఈయన 9 తారీఖే గ్యారంటీలు అన్నీ అమలు చేస్తా అన్నాడు. 9 తారీఖు అసలు గ్యారంటీ, 9 3 నెలలు అయింది, ఇంతవరకు ఏది చేయలేదు. అంటే ఒకటి సైలెంట్ ఓటు ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ ఓట్లు ఎక్కడ పడితే అక్కడ గెలుస్తుంది, కాంగ్రెస్ కన్నా పోనీ బీజేపీ కన్నా పోనీ. ఇప్పుడు పోటీ మాత్రం ఇద్దరి మధ్యలోనే ఎక్కువ ఉంది, బీజేపీ ఆర్ కాంగ్రెస్ అని చెప్పి. అయితే లాస్ట్ టైం కూడా బీజేపీకి వెళ్ళి డీకేఆర్ నా స్వల్ప ఓట్లతో ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆమె పోటీలో ఉంది, ఎట్లా ఉండబోతుంది, ఎడ్జ్ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు పోయినసారి సెకండ్ పొజిషన్లో వచ్చింది ఇక్కడ దాంట్లో పార్లమెంటులో ఈ బీజేపీ. ఈసారి కొద్దిగా ఓట్లు బీఆర్ఎస్ ఓట్లు కన్నా టన్ అయితే 100% ఈమె అరుణ గెలిచే పరిస్థితి ఉంది. వంశీ చంద్రరెడ్డి అని అంటే ఆయన ప్రాపర్ ఇక్కడ కాదు అనేది ఈ మామ్నార్ ఈ కాన్స్టిట్యున్సీ లోపల కలవకుర్తి ఏరియా ఉన్నారని చెప్పి, అంటే రేవంత్ సవాల్గా తీసుకొని ఆయనకున్న ఎమ్మెల్యేలతోటి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు, ఏంటి జిద్దుగా కావాలనే ఉద్దేశంతో మేమే గెలవాలనేది. కానీ అది అయ్యే పరిస్థితుల్లో లేదు, 100% డీకే అరుణ గెలిచే పరిస్థితిలో ఉంది. ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంది? ఇప్పుడు ఏంటంటే రాహుల్ గాంధీ ఒక బచ్చగానిలాగా ఉన్నాడు. దేంట్లో ఏమి వాళ్ళ గవర్నమెంట్ అయినా, ఇందిరాగాంధీ కాంగ్రెస్ అనే ప్రభుత్వం ఉన్నది. ఈయన రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ అంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలి అంటే, ఇప్పుడు ఇండియా దాంట్లో ఇండియా అలియన్స్ లోపల ఒక ప్రధానమంత్రి ఎవరు అనే మాట ఎవరు అంటలేరు అసలుకి. అందరూ ఏమంటున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ అంటున్నారు. ఆ రాహుల్ గాంధీకి అంటే పరిపక్వం కాలేదు ఆయన, అసలు బచ్చగానిలాగానే ఉన్నాడు. అసలుకి మాట మీద నమ్మకం లేదు. ఎప్పుడు ఏడబోయినా ఏ వేరే దేశాలకు పోయినా మన భారతదేశాన్ని కించపరుస్తున్న మాట మాట్లాడుతున్నాడు తప్ప, మనము ఇప్పుడు మన ఇల్లు మన బాగుందా లేదా అంటే బాగలేదనే పరిస్థితి కాకుండా మన దేశాన్ని మన ఇంటర్నల్గా ఉన్నది మన దగ్గర కొట్లాడాలి. బయటకు పోయిన తర్వాత కూడా ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి మోడీని కానీ వేరే ప్రభుత్వాలను కానీ ఆయన విమర్శిస్తున్నాడు. అట్లా విమర్శించలేకుండా ఆయన ఒక ఇప్పుడు మొన్న యాత్ర అని పెట్టిండు, యాత్ర అని దేంట్లో పెట్టిండు అసలుకి. ఆయన ఎంబడి ఎవరైతే పబ్లిక్ ఉంది, కానీ ఆయన పబ్లిక్లో ఏం చెప్పాలి అనే ఉద్దేశం ఆయన దగ్గర లేదు. అసలుకి ఏ విధంగా వస్తే నేను ఇది చేస్తా అది చేస్తా అనకుండా అనేది చెప్పాలి. అసలుకి ఏదో కొన్ని గ్యారంటీలు అవి ఇవి చేస్తా అంటున్నాడు. కానీ మొత్తానికైతే మోడీ ప్రపంచ దేశంలో ఈరోజు ఒక కీర్తి గాంచిండు. అసలుకి హిస్టరీ మాత్రం రికార్డు చేసిండు ఆయన. ఏ ప్రధానమంత్రి మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఈయన చేసినంత పని ఎవరు చేయలేదు, అంటే ఈయనని గుర్తించిండ్రు. వాళ్ళు పోతున్నారో పోతలేరో చెప్పండి సార్. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఇంకా కొద్ది రోజులు సమయం ఉంది, ఎట్లా ఉండబోతుంది? ఇలా మహబూబ్నగర్ మూడు ప్రధాన పార్టీలు పోటీ చేయబోతున్నాయి, బీజేపీ, కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్. ఈ మూడు ప్రధాన పార్టీలో పోటీ ఎట్లా ఉండబోతుంది, ఎవరికి ఎవరు పోటీ ఉంటుండరు, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు మూడు ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి, కానీ ఈ కాంగ్రెస్ 6 చరిత్రలో పెట్టి చేసిండ్రు. కేవలం మార్గం మహిళా బసుప్రీ ఒకటి చేసిండు, రాత్రి మీద 100 రోజులు చేస్తున్నారు, 100 రోజుల వరకు చేయలేదు. ఇప్పుడు 150 రోజులు అయింది, అది కూడా చేస్తలేరు. ఈ గవర్నమెంటు కాంగ్రెస్ మీద ప్రజలలోనూ కొంత అసమ్మతి వచ్చింది. ఇప్పుడు మానవత్వంగా మోడీ పైన ఎక్కువ ఉంది బీజేపీ.
టోటల్గా రామజన్మభూమి దేవాలయం కట్టినందుకు ప్రతి ఒక్క హిందూ మాటకం బొట్టు పెట్టినందుకు ప్రతి ఒక్కరికి మాటకం రామజన్మభూమికి ప్రతి ఒక్క హిందువుకు బీజేపీకే ఎక్కువ ఓట్లు పట్టే ఛాన్స్ ఉంది. గవర్నమెంట్ మళ్ళీ మోడీ అయి వస్తుందని అనుకుంటున్నాం. ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 6 గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తాం అని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఎట్లా ఉంది సార్? మనం ఇప్పుడు 6 గ్యారంటీలు లేక ఒకటే గ్యారంటీ కానీ రేపు పొద్దున ఫ్యూచర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కూడా అవి కూడా కావు. కాంగ్రెస్ సెంట్రల్ గవర్నమెంట్ కాబోదు. మొత్తం మళ్ళీ నెక్స్ట్ మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వస్తుంది అని ప్రతి ఒక్క హిందూ తత్వంలో నేను సీసీకుంట పోయినా, అమ్మపురం పోయినా, తర్వాత మక్తల్ కూడా పోయినా, మా బంధువుల ద్వారా పోయినా ఇదే టాక్స్ నడుస్తున్నాయి. అంటే మోడీ ప్రభావం ఎట్లా నడుస్తుంది? మోడీ సంక్షేమ పథకాల వలన ఎట్లా ఇక్కడ మోడీకి ఓటేసే అవకాశాలు వస్తున్నాయి? ప్రతి ఒక్కటి రేషన్ బియ్యం కానుంటి ప్రతి ఒక్కటి సెంట్రల్ గవర్నమెంటే ఇస్తున్నాడు, ప్రతి ఒక్కటి స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు. మోడీ ప్రభుత్వం మీద అందరూ సంక్షేమంగా ఉన్నారు. ఈసారి మళ్ళీ లాస్ట్ టైం కూడా డీకే అన్న కూడా స్వల్ప ఓట్లతో ఓడిపోయింది, మళ్ళీ రెండోసారి ఆమెకే టికెట్ ఇచ్చారు, ఆమె గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? 100% ఆమె గెలుస్తుంది, సెంట్రల్ మినిస్టర్ అవుతుంది. టోటల్ మినిస్టర్ అవుతుంది, నా సెంట్రల్ మినిస్టర్ అవుతుంది. ధర్మం వాస్తవం చెప్తున్నా కదా, మా డీకే అన్న గారు బీజేపీకి వెళ్ళి లోకల్ ఎంపీగా గెలుస్తారు. సెంట్రల్లో కూడా ఆమె లోకసభ నుండి మన మామలారు నుండి మహిళల కింద సెంట్రల్ మినిస్టర్ అవుతుంది. ఎన్నికలు జరగబోతున్నాయి, ఎట్లా ఉంది? 3 పార్టీలు ఇక్కడ ప్రధాన పార్టీలు పోటీ చేసినాయి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వంశీ చంద్రరెడ్డి కూడా పోటీ చేస్తున్నాడు, అలాగే బీజేపీకి వెళ్ళి సెకండ్ టైం మళ్ళీ డీకరణ ఇక్కడ టికెట్ సంపాదించుకున్నది పోటీ చేసింది. ఎట్లా ఉండబోతుంది? పోటీ తగ్గబారు ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ఇప్పటివరకు అన్ని పోటీలు విధాయిగా చేస్తుంది, 2 మాత్రం బాగానే చేసిన పోటీ. ఎక్కువ మేము బీజేపీకే సపోర్ట్ చేయాలనేది తలుచుకున్నాము. ఇక్కడ బీజేపీ గెలుస్తుంది మామనాడు జిల్లాలో, అందరూ కూడా బీజేపీకే ఓటేస్తాము. మాకు బీజేపీ అనుకూలంగా ఉంటారని ఓటు బీజేపీకి వేయాలని అనుకుంటున్నాం. అంటే బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, 6 గ్యారంటీలు చెప్పిండ్రు, మళ్ళీ ఇక్కడ ఎంపీ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావచ్చు, ఇక్కడ సొంత జిల్లా సీఎం ఇక్కడ సీట్లు గెలిపించుకోవాలని ఒక పట్టు సాధిస్తున్నారు, ఎందుకు బీజేపీకి వేయాలనుకుంటున్నారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కదా. ఇప్పుడు 6 గ్యారంటీలు చెప్పిండు కదండి, 6 గ్యారంటీలో మహిళలకి ఇచ్చేస్తుండే, మనం మొగలం కాబట్టి మనకేమీ చేస్తలేడు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో లేదు కదా అండి పార్టీ. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో మోదీ గారితో నడుస్తుంది. మోడీ లేకపోతే ఇదివరకు మనకు వ్యాక్సిన్ తెచ్చేటోళ్ళే లేరు. అప్పుడు వాళ్ళున్నా వ్యాక్సిన్ తేయలేకపోయినరు, మోడీ వ్యాక్సిన్ తెచ్చి మనం బతికించాడు. అదే విధంగా మేము కూడా ఈసారి ఎట్లయినా మోడీ గారికి పట్టం కట్టాలని, మహబూబ్నగర్లో కూడా కాషాయం జెండా ఎగరేయాలని మా అందరి ఓపు. అంటే ప్రధానమంత్రి సంక్షేమ పథకాలు చూస్తే మోడీ అంటున్నారా లేకుంటే ఎట్లా? ప్రధానమంత్రి సంక్షేమ పథకాలు అన్నీ ఆయుష్మాన్ భారత్ ఇవన్నీ ప్రధానమంత్రి హామీలే బాగున్నాయి. ఆయన చెప్పిన విధంగానే మేము కూడా నడుచుకుంటున్నాము, ఆయనకి పట్టం కట్టాలని మేము చూసుకుంటున్నాం. ప్రధానంగా సీఎం ఒక పట్టు తీసుకున్నాడు, ఈ జిల్లాల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 2 పార్లమెంటు సీట్లు గెలిపించుకోవాలని పట్టు సాధించింది. దాదాపు మన మహబూబ్నగర్ జిల్లా వాసి గతంలో కూడా సీఎం అయ్యారు, ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఈ జిల్లాని సస్యశ్యామలు చేసుకోవడానికి 50,000 కోట్ల రూపాయలు కూడా తెచ్చుకొని ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నారు, ఎట్లా చేసుకోవాలనుకున్న ఒక పట్టుతోటి ఉన్నారు, మళ్ళీ బీజేపీకి ఎందుకు అవకాశాలు పోతున్నాయి ఇటువైపు? ఎందుకంటే రాష్ట్రంలోనూ ఆల్రెడీ అందరికీ ప్రజలకు తెలిసిపోయిందండి, కొన్ని రోజుల నుంచే ఈ కొట్లాటలు బస్సులు ఎక్కి మంది మహిళలు విపరీతంగా మనుషులను యథావిధంగా లేకుండా తొలగించడము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మందికి ఇప్పుడిప్పుడు బయటపడుతుంది. ఇంకా రాబోయే కాలంలో ఇది అనేది లేకుండా ఉంటుంది. ఖచ్చితంగా మేము ఈసారి బీజేపీకి వేయాలని నిర్ణయించుకున్నాం. ఈ ఎంతైనా సీఎం చేసినా కూడా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మంచి స్కీములు పెట్టింది, కానీ ఎక్కువ మంది కూడా ఈ మధ్యలో అమెరి మన కర్ణాటకలో కూడా ఈ విధంగానే జరిగినాయి, మళ్ళీ యథావిధిగా కొట్లాటలు మళ్ళీ శురువైనాయి. అందుకోసమే మేము కూడా ఇది చేయాలనుకుని. బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? బీజేపీ హామీ మంచిగా ఉంది, వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు, మోడీ గారిని చూసి వేయాలి అని మేము మన భారత ప్రధానమంత్రి కాబట్టి మోడీకి వేయాలని మేము నిర్ణయించాం. మహబూబ్నగర్ పార్లమెంట్ ఎన్నికలు కూడా కొద్ది రోజుల సమయం ఉంది. పార్లమెంట్ ఎన్నికలు, ఈ ఎన్నికలు వస్తున్నాయి,
ఇక్కడ మూడు ప్రధాన పార్టీలు పోటీ చేయబోతున్నాయి. ఎట్లా ఉంది పోటీ? ఎవరికి ఎవరు పోటీ ఉంటారు? ఏ పార్టీ గెలిచే అవకాశాలు? ఏ పార్టీ జెండా ఎగురవేయబోతుంది? ప్రజల నాడు ఎట్లా ఉండబోతుంది చెప్పండి. అంటే ఇప్పుడు మనకంటే బీజేపీ మోడీ ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాం. మేమైతే హిందువులం అందరము మోడీ గెలవాలని అనుకుంటున్నాం. ఇంకా ఎందుకంటే మనకు మోడీ నుంచే చాలా అన్ని ఉపయోగాలు వస్తున్నాయి. మనకు కొన్ని అవి ఏమంటే పథకాలు అవన్నీ వచ్చినాయి కదా, అందుకే మోడీ కావాలని అనుకుంటున్నాం. కానీ మోడీ ప్రభుత్వం రావాలండి, ఇంకా మాకేం లేదు. ఇంకా మోడీ ప్రభుత్వమే కావాలి మాకు. ఇంక ఎట్లా అంటే అది వస్తే మాకు గ్యారంటీ ఉంటుంది, కొద్దిగా ప్రజలకు హక్కు ఉంటుంది, కొద్దిగా స్వేచ్ఛ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఇంక అన్నిటికీ బాగుంటుంది. అంటే ఇక్కడ డీకర్ణ ముఖం చూస్తున్నారా, మోడీ ముఖం చూస్తున్నారా? మోడీ ముఖం చూస్తున్నాం అండి. మోడీ కావాలి మనకు, మోడీ భారతీయ జనతా పార్టీ. డీకర్ణ గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయండి, కంపల్సరీ ఉన్నాయి. కంపల్సరీ గెలుస్తుంది, ఆయన కూడా గెలుస్తుంది. బీజేపీ నుండి అంటే కంపల్సరీ గెలుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.